हेलो फ्रेंड्स ఈరోజు మనం క్యాలీఫ్లవర్ పకోడా చేసుకుందామండి ఇక చూడండి క్యాలీఫ్లవర్ ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నా బాగా కడిగేసుకున్నాను నీటిగా ఇప్పుడు మనం ఇంట్లో ఇంగ్రీడియన్స్ చేసి చాలా ఈజీ మెథడ్ లో ఈరోజు పకోడా చేసుకుందామండి ఫ్రెష్ శనగపిండి ఒక చిన్న కప్పు ఒక కప్పు తీసుకున్నా ఒక కప్పు సరిపోద్దండి మనకి చాలా తక్కువ పిండి కూడా దీనికి కావాలి तरह नैक्स्ट अल्लम पचिमिर्ची अल्लम चला चिन्नगा कट चूसारा अक्कड़ तगलंडी पचिमिर्ची मन इष्टम कारम पोडी वेसुकुंटे मन इष्टम इंका नेनैते पचिमिर्ची प्लस कारम पोडी कूडा वेसुकुंटुन्ना ओक्क पचिमिर्ची मात्रमे साल्ट अंडी पसुपु कारम पोडी अंडी कोंचेम जीलकर्र अंडी जस्ट ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందామండి దీనికి ఎక్కువ వాటర్ అయ్యకూడదు కొంచెం పొడి పొడిగానే కలిపేసుకోవాలి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా నేను కొంచెం గట్టి గట్టిగా కలిపేసుకున్నా ఇప్పుడు మనం గ్యాస్ పైన ఒక స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ హీట్ అవడానికి నేను పెట్టేసాను ఆల్రెడీ హీట్ అయిపోయింది కూడా మాక్సిమం ఇప్పుడు మనం ఇవి ఆయిల్ లో వేసేసుకుందామండి ఇలా ఆయిల్ వేసేసుకుందామండి పకోడీ లాగా వేసేసుకుందాం మనకి చాలా కరకరలాడుతూ చాలా మంచి టేస్ట్ ఉంటుందండి క్యాలీఫ్లవర్ పకోడా చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడి తింటారు చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుని మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యి मन को रेड कलर वस्तु अब वरकू इला तिपकू मतलब डीप फ्राई चूँ फ्रेंड्स मन की पकोड़ी रेडी अच्छी कलर वाई कदा बाग उड़ना इपड़ मैं प्लेट तीस प्लेट तीस फ्रेंड्स इलागे मन मत अला डीप फ्राई चवाली चूस कदा मैं कल कलड़े सौंड చాలా బాగుంటది ఫ్రెండ్స్ మనం ఇలాగే అన్నిన డీప్ ఫ్రై చేసుకొని ఇలా తీసేసుకుందాం ఫ్రెండ్స్ తీసుకున్నాక గార్నిష్ చేసుకుందాం ఆనియన్స్ తో చాలా కరకరలాడుతూ ఉంటాయి చూడండి ఇలా ఆనియన్స్ తో మనం గార్నిష్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంది కదా చూడడానికి బాగుంటాయి తినడానికి అయితే మరీ చాలా బాగుంటాయండి చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత క్రిస్పీగా వచ్చాయో చూస్తున్నారా సౌండ్ వస్తుందా చాలా బాగుంది కదా చాలా క్రిస్పీగా చాలా కరకరలాడుతూ మనం ఇంకా టమాటా సాస్ తో ఇలా నంచుకుంటూ తింటుంటే చాలా బాగుంటుందండి ఒకసారి చూడండి సౌండ్ వస్తుందా చాలా క్రిస్పీగా వచ్చాయి మీ గాని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒకసారి ఇంట్లో ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్.